నమస్కారం, ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. కడప జిల్లా రాయచోటి పట్టణంలో దారుణం. పొలం అమ్మద్దు అన్న భార్యను కిరాతకంగా నరికి చంపిన భర్త. పురస్కారానికి ఎంపికైన ప్రొద్దుటూరుకి చెందిన భవానీ యాదవ్ కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకోనున్న భవానీ. రాయచోటి పట్టణంలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. పొలం అమ్మతు అన్న భార్యను భర్త అతికిరాతకంగా నరికి చంపాడు. అడ్డు వచ్చిన కన్న కొడుకుపై కూడా దాడికి తెగపడ్డారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రాంతం ఉలిక్కిపడింది. రాయచోటి పట్టణంలోని కొత్తపేట లైన్ మెయిన్ రోడ్డు చైతన్య స్కూల్ సమీపంలో ఖాదర్ వల్లి భార్య నూర్జహాన్లు నివాసం ఉంటున్నారు. వీరికి లక్కిరెడ్డిపల్లి మండలం మద్దిరేవులరెడ్డి వారిపల్లి గ్రామంలో మామిడి తోట ఉంది. గత కొంతకాలంగా ఈ పొలాన్ని అమ్మాలని ఖాదర్ బాషా పట్టుబట్టాడు. అయితే పొలం అమ్మడం ఇష్టం లేని భార్య నూర్జహాన్ అమ్మ వద్దని వాదిస్తూ వస్తుంది. ఈ తరుణంలో వీరి మధ్య తరచూ గొడవలు తలెత్తేవి. నిన్న అర్ధరాత్రి ఇదే విషయమై వారి మధ్య మరో గొడవ తలెత్తింది. సహనం కోల్పోయిన నూర్జహాన్ భర్త ఖాదర్ బాషా మచ్చు కొడవలితో ఆమెపై దాడి చేసి తల భాగంలో నరికి అతి కిరాతకంగా చంపాడు. అడ్డు వచ్చిన కొడుకు మహ్మద్ రఫీని కూడా చంపేందుకు ప్రయత్నించగా అతని ముఖంపై గాయాలయ్యాయి. దీంతో తండ్రి భార్యను తప్పించుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయచోటి పోలీసులు తెలిపారు. ఊహించని ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతం మొత్తం ఉలిక్కిపడింది. నిన్న రాత్రి అర్ధరాత్రి సుమారు 12-20 గంటలకు రాయకొద్ది టౌన్ జగదంబ వీధిలో ఉండే చాన్ భాష ఇంట్లో పాడేకుండే ఖాదర్ వల్లి రాత్రి భార్యాపట్ల మధ్య వారి సొంత గ్రామమైన లక్కిరెడ్డిపల్లి మండలము మద్దిరేవులరెడ్డి వారి గ్రామంలో మామిడి తోట పంపక విషయంలో అమ్మకం విషయంలో భార్య కొడుకు వద్దు అని భర్త అమ్మాలని విషయంలో ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి ఎట్లాంటి సంపాదన దేశంతో రాత్రి వేటగడుగులు తీసుకుని భార్యను నడిచినాడు. అదేవిధంగా అడ్డుకోబోయిన అతని కొడుకైన మొహమ్మద్ రఫీ ఆ అబ్బాయి ఇంటర్ సెకండ్ చదువుతున్నాడు. ఆ అబ్బాయిని కానీ నరకనిపోయినాడు. ఆ అబ్బాయి తుట్టు తప్పించుకున్నాడు. ఆ అబ్బాయికి స్వల్ప గాయాలైనాయి. సిఎస్ఆర్ పై అధికారులు కేసు తర్వాత తీసుకుని ఎందుకు చంపినాడు వీరి ఆ స్వగ్రామం వచ్చేసి లక్కిరెడ్డిపల్లి మండలము మద్దిరేవుల. అక్కడ వీళ్ళకు 2 ఎకరాల పొలం ఉంది, మాడితోట ఉంది. ఈ ఇతను చంపిన వ్యక్తి కాలువడిన వ్యక్తి అది అమ్మాలని భార్య కొడుకు వద్దు మన వృత్తి ఉండండి దాన్ని అమ్మితే ఎట్లా అని చెప్పి వాళ్ళు వద్దు అని. ఈ విషయంలో వాళ్ళకి ఏమైనా అప్పులు ఉన్నాయా సార్? అప్పుల విషయం తెలియదు. అప్పులు కాదు, మేము అతను కొంచెము వేరే వాళ్ళకి అలవాటు పడినాడు. అతను మామిడి తోట ఎవరి పేరు మీద ఉంది సార్? ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ త్రిపుల్లి పూర్తి చేసిన యాలం భవానీ యాదవ్ ఏడాది ప్రతిభ పురస్కారానికి ఎంపికైనట్లు కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ తెలియజేశారు. నవంబర్11న జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా మాజీ భారత రాష్టపతి అబ్దుల్ కలాం పేరుతో అందజేస్తారని, ఈ మేరకు రాష్ట స్థాయి ప్రతిభ అవార్డుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు.
జిల్లా స్థాయిలో ట్రిపుల్ ఈలో టాపర్ గా నిలిచిన భవానీ యాదవ్ ను జిల్లా స్థాయి ప్రతిభ అవార్డుకు ఎంపిక కావడంపై విద్యార్థినికి అభినందనలు తెలియజేశారు. 2016 నుంచి 2019 మార్చి వరకు ట్రిపుల్ ఈ విభాగంలో ప్రతి ఏటా పరీక్షల్లో భవానీ యాదవ్ ప్రతిభ కనపరిచిందని, జిల్లా స్థాయిలో కాక రాష్ట్ర స్థాయిలో కూడా మంచి మెరిట్ సాధించిన విద్యార్థి ఈ ఏడాది ప్రతిభా పురస్కారానికి ఎంపిక కావడం పట్ల ట్రిపుల్ ఈ విభాగం హెడ్ వెంకటేశ్వర్లు అభినందనలు తెలిపారు. ఎంతో ఘనచరిత్ర ఉన్న ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ కాలేజీలో ట్రిపుల్ ఈ విభాగంతో పాటు మెకానికల్ విభాగంలో 4 విద్యార్థులకు, సివిల్లో 1, మరో 2 ట్రిపుల్ ఈలో ప్రతిభ అవార్డులకు ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ అవార్డుకు ఎంపికైన యాలం భవానీ యాదవ్ మాట్లాడుతూ, ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ కాలేజీలోని అధ్యాపకులు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. ఇందుకు కాలేజీ అధ్యాపకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తాను భవిష్యత్తులో ఐఏఎస్ పరీక్షను పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఇంజనీరింగ్ చదివే ప్రతి ఒక్కరూ ఇంటర్ తర్వాత పాలిటెక్నిక్ పూర్తి చేసి ఆపై ఇంజనీరింగ్ లో ప్రవేశిస్తే మంచి ఫౌండేషన్ ఏర్పడుతుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. అవార్డులు మనకి స్టేట్ లెవెల్లో ఇవ్వడం జరుగుతుందండి. బాగా ప్రతిభ కనపరిచిన వాళ్ళని దాదాపు 90% కంటే ఎక్కువ వచ్చి మంచి ప్రతిభ కనిపించిన వాళ్ళకే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళలో ఈరోజు మా ఎలక్ట్రికల్లో ఫైనల్ ఇయర్ జరిగిన చదివి కంప్లీట్ చేసిన భవానీ యాదవ్ అనే పాపకి ఎలక్ట్రికల్లో జిల్లా మొత్తం మీద ఫస్ట్ రావడం జరిగిందండి. ఆమె బాగా ఇక్కడ బాగా చదువుకున్నది. పాలిటెక్నిక్ విద్య మిగతా ఇంటర్మీడియట్ కంటే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఆమె ఇక్కడికి రావడం, ఆమె తగినంత తరఫీజు ఇచ్చి ఆమె సఫలీకృతం అవడానికి మా వంతు సహాయం మేము చేయగలిగామండి. అది ఒక మాకు తృప్తికరంగా ఉన్నది. వీళ్ళతో పాటు మనకి మెకానికల్లో 1, సివిల్లో 1, 3 ఎలక్ట్రికల్కి, ఈమె కాకుండా ఇంకో 2 ఎలక్ట్రికల్ కూడా ఈ ప్రతిభా అవార్డులు రావడం జరిగిందండి వాళ్ళకి. ఈ కాలేజీ ఎంతో చరిత్రకర కాలేజీ. దాదాపు 60 సంవత్సరాలుగా ఎంతో ప్రతిభావంతులు ఈ కాలేజీ నుంచి బయటకు వెళ్ళడం, దాదాపుగా అత్యున్నత పదవులను అలంకరించి రిటైర్ అవ్వడం కూడా జరిగిందండి. శ్రీ భవానీ యాదవ్ ఈ పాలిటెక్నిక్ కళాశాల 2016 జాయిన్ అయింది. 2019 మార్చిలో కంప్లీట్ కావడం జరిగింది. అయితే ఈ జిల్లా మొత్తంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఈ టాపరు. ఇదే కాకుండా ఈ కాలేజీ ఏర్పడి 60 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ కాలేజీలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు చాలా మంచి మంచి పొజిషన్లు ఉన్నారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఆర్టీపీపీ పోతే సిఈ లెవెల్ స్థాయికి కూడా ఉండటం అనేది జరిగింది. ఇప్పుడు మనం జిల్లా లెవెల్లో తీసుకుంటే ఈ కాలేజీ ఫస్ట్ అంటే ఫస్ట్ కాలేజ్. ఇప్పుడు ఈ 2008 ఎస్సీ జెడ్స్ కంటే ముందు కూడా ఏ జిల్లాలో కాలేజీ ఉన్నా కూడా ఈ కాలేజీకి ఎక్కడి నుంచి కూడా శ్రీకాకుళం విజయనగర్ నుంచి కూడా విద్యార్థులు చాలా మంది వచ్చేసి ఇక్కడ చదువుకొని చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. నేను 2016 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ట్రిపుల్ ఈ విభాగంలో చేరాను. 3 ఇక్కడ చాలా బాగా చదువుకున్న తర్వాత ఇప్పుడు నాకు ప్రతిభ అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి సహకరించిన మా అధ్యాపకుల బృందం మొత్తానికి నా వందనాలు, నా ధన్యవాదాలు. ఇంకా నా ఫ్యూచర్లో నేను ఐఏఎస్ ఎగ్జామ్ని క్రాక్ చేయాలనేది నా కోరిక. అందరూ ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ పోకుండా డిప్లొమా నుంచి ఇంజనీరింగ్ పోతే మనకి సబ్జెక్ట్ బాగుంటుంది, నాలెడ్జ్ బాగుంటుంది. సో డిప్లొమాలో ఎక్కడెక్కడో పోకుండా మన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రొద్దుటూరులో చాలా బాగుంది. అన్ని రాష్ట్రంలో అన్ని కాలేజెస్ కంటే మన ప్రొద్దుటూరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ చాలా బాగుంది. ఫ్యాకల్టీ అంతా క్వాలిఫైడ్ లెక్చరర్స్. సో అందరూ దూర దూర ప్రాంతాలకు పోకుండా ఈ ప్రభుత్వ కళాశాలలో చేరాలనేది నా కోరిక. 11 నుంచి టీడీపీ సంస్థాగత ఎన్నికలు, ఈ నెల 11 నుంచి తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఎం లింగారెడ్డి చెప్పారు. ఈ మేరకు శుక్రవారం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. 11-12 తేదీలో గ్రామ పంచాయతీ మున్సిపల్ వార్డుల పార్టీ పరిశీలనకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. అలాగే 18 డిసెంబర్ 3 తేదీ వరకు గ్రామ పంచాయతీ మున్సిపల్ వార్డు పార్టీ కమిటీలు, వివిధ పార్టీ అనుబంధ సంఘాల ఎన్నికలు నిర్వహిస్తారన్నారు. డిసెంబర్ 4 నుంచి 6 తేదీ వరకు మండల కమిటీల ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తారన్నారు. డిసెంబర్ 7 నుంచి 23 వరకు మండల పార్టీ కమిటీలు, అనుబంధ సంఘాల కమిటీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తారని లింగారెడ్డి వివరించారు. ఈ పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర పార్టీ పరిశీలకులు, ఇతర నియోజకవర్గాల నుంచి నియమించిన నియోజకవర్గ పార్టీ పరిశీలకులు రానున్నట్లు చెప్పారు. జిల్లాలో టీడీపీ సంస్థాగత ఎన్నికలకు సంబంధించి మొత్తం ప్రక్రియ 17 రోజుల పాటు సాగుతుందని,
ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ప్రత్యేక రోజులు కేటాయించి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. దేశంలో ఏ పార్టీ కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యబద్దంగా పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించలేదన్నారు. ఈ సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు ఈవీ సుధాకర్ రెడ్డి, టీడీపీ నాయకులు మాడెం సుధార్, షమీర్ బాషా, మాజీ కౌన్సిలర్ కాకుమాని ఆనంద్, మాజీ హౌసింగ్ డైరెక్టర్ కామిశెట్టి బాబు తదితరులు పాల్గొన్నారు. ఎంత అధికార దుర్వినియోగం జరుగుతూ ఉంది, ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టడం జరుగుతూ ఉంది, ఏ విధంగా రాజకీయంగా, ఆర్థికంగా, మానసికంగా, భౌతికంగా ఎంతటి కష్టాలకు తెలుగుదేశం పార్టీ నాయకులను గురి చేస్తున్నారు అనే దానికి రాష్ట్రంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. మన జిల్లాలో నిన్నటి దినం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, ఆర్టీసీ మాజీ రీజనల్ చైర్మన్ రెడ్డి వెంకట సుబ్బారెడ్డిని, ఆయన సోదరులను, అనుచరులందరినీ కూడా నిష్కారణంగా తప్పుడు కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఎటువంటి అవతల వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు ఎటువంటి గాయాలు కానీ ఏమీ కానీ లేవు. చివరికి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా మాకు కేసు వద్దు, ఇది చిన్న విషయమే, మాకు కేసు అవసరం లేదని చెప్పి వ్రాత మూలకంగా రెడ్డి వెంకట సుబ్బారెడ్డి వర్గము, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా మాకు కేసు వద్దు, కేసు వాపస్ తీసుకుంటున్నామని చెప్పి మరి పోలీస్ స్టేషన్లో మరి 11వ తేదీ నుండి 11-12 తేదీల్లో గ్రామ మున్సిపల్ వార్డుల ఎన్నికలకు పరిశీలకులకు ఆ రోజు నియోజకవర్గ కేంద్రాల్లో శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. 11-12 తేదీల్లో 18వ తేదీ నుంచి రేపు నెల 3వ తారీఖు వరకు గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు పార్టీ కమిటీలు, అదేవిధంగా వివిధ అనుబంధ విభాగాల ఎన్నికలు జరుగుతాయి. అంతేకాకుండా డిసెంబర్ 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు మండల కమిటీ ఎన్నికలు సంబంధించినటువంటి ఓటర్ల జాబితా తయారు చేయడం జరుగుతుంది. డిసెంబర్ 7 నుండి 23వ తేదీ వరకు మండల పార్టీ కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీల ఎన్నికలు నిర్వహించడం కూడా జరుగుతుంది. ఈ ఎన్నికలకు రాష్ట్ర పార్టీ తరఫున పరిశీలకులు ఉంటారు. తర్వాత నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర పరిశీలకులు ఉంటారు. గ్రామ స్థాయిలో, మున్సిపల్ వార్డు స్థాయిలో పక్క నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పరిశీలకులు కూడా ఈ ఎన్నికల పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా పార్టీ కమిటీ ఎన్నికలే కాదు, పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ విభాగాలైనటువంటి తెలుగు యువత, తెలుగు మహిళ, తెలుగు రైతు, వాణిజ్యము, అంగన్వాడీ, సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కమిటీలు మొదటి రోజున వేయడం జరుగుతుంది. ఈ అనుబంధ విభాగాల కమిటీలన్నీ కూడా మొదటి రోజున వేయడం జరుగుతుంది. 2వ రోజున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, క్రిస్టియన్, సాంస్కృతిక, టీఎన్ఎస్ఎఫ్, టీఎన్టీయూసీ అనుబంధ విభాగాల కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నియమావళి ప్రకారము పార్టీలో అంతర్గత క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఆ క్రమశిక్షణను అనుసరించి ఈ నెల 4వ తేదీన అమరావతిలో జరిగిన రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు సంస్థాగత ఎన్నికలకు జరపాలని ఆదేశించినారు. ఆయన ఆదేశాల ప్రకారము గ్రామ వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎన్నికలు జరిపి
ఎన్నికల తర్వాత పార్టీని పటిష్టం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించేదానికి గాను పార్టీని సమాయత్తం చేయాలా. అందుకని కార్యకర్తలను కమిటీలను వార్డు నాయకులను కూడా అందరినీ నియమించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. ఆ ఆదేశాల మేరకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల తర్వాత పార్టీని చురుకుగా ప్రజల్లోకి తీసుకెళ్లి రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఎన్నికలు గాను ఒక అబ్జర్వర్గా నన్ను కూడా పార్టీ ఎన్నుకోవడం జరిగింది. త్వరలో వాళ్ళు ఏ నియోజకవర్గానికి వేస్తారనేది కూడా వాళ్ళు తెలుపుతారు. మేము కూడా ఆ నియోజకవర్గానికి వెళ్ళి ఈ యొక్క ఎన్నికలు సజావుగా జరిగేటట్టు ఏకాభిప్రాయంతో జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా ఈసారి అధ్యక్షులు వారు పదే పదే చెప్పడం ఏమిటంటే యువతకు, ముఖ్యంగా మహిళకు యువతకు ప్రాధాన్యం ఇవ్వాలా కమిటీలలో. యువత కూడా 35 ఏళ్ళ లోపలు ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళకు ప్రిఫరెన్స్గా తీసుకొని ప్రతి కమిటీలో వాళ్ళని మహిళలను తీసుకొని బీసీ ఎస్టీ వాళ్ళందరితో 50% తగ్గకుండా ఉండాలనే ఒక నిబంధన కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న యానిమేటర్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించాలని చూడడం ఎంతవరకు సమంజసమని ఏఐటీయూసీ నేతలు మండిపడ్డారు. కడప నగరంలోని సిపిఐ కార్యాలయం వద్ద యానిమేటర్ల తొలగింపు జీవోను రద్దు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా జగన్ ను కలిసిన యానిమేటర్లకు 10,000 రూపాయలు జీతం ఇస్తామన్న వైఎస్ జగన్ మాట తప్పారని, హామీ అమలుకు పోరాడుతుంటే వారిని తొలగిస్తూ జీవో జారీ చేయడం దారుణమన్నారు. గత ప్రభుత్వం మాదిరే ఈ ప్రభుత్వం కూడా వ్యవహరించడం మంచిది కాదన్నారు. ఆర్పీలు, యానిమేటర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. గ్రామీణ పేదరిక నిర్మూలనలో భాగంగా పనిచేస్తున్నటువంటి యానిమేటర్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం చాలా అత్యంత దారుణమైనటువంటి విషయం. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్నే ప్రస్తుత ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. యానిమేటర్లకు జీతం ప్రకటించమని ఆందోళన చేస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్రలో భాగంగా యానిమేటర్లకు 10,000 రూపాయలు జీతం ఇస్తానని చెప్పేసి అని వాగ్దానం చేసి 4 నెలలు అయినప్పటికీ కూడా ఆ వాగ్దానానికి సంబంధించినటువంటి జీవోను జారీ చేయకపోవడంతో యానిమేటర్లు, ఆర్పీలు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ దశలో వారిని తొలగించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇవాళ ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం వెదుట ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వులను దగ్ధం చేయడం కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం యానిమేటర్లను తొలగించడం ఉపసంహరించుకొని వారిని ఉద్యోగాల్లో కొనసాగించి ఏదైతే 10,000 రూపాయలు వేతనం ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేశాడో ఆ వాగ్దానానికి సంబంధించిన జీవోను విడుదల చేయాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే
పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని ఏఐటీసీ జిల్లా కమిటీగా తెలియజేస్తా ఉన్నాం. జీ వేణుగోపాల్, ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు, కడప. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యాశాఖకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యతనిచ్చారని, పాఠశాలల్లో నియమ నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలని రాష్ట పాఠశాల నియంత్రణ కమిటీ సభ్యుడు నారాయణరెడ్డి సూచించారు. కడప నగరంలోని విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రిటైర్ సీనియర్ జడ్జి కాంతారావు నేతృత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కమిటీని ఏర్పాటు చేశారని, ఈ కమిషన్ క్రింద ప్రైవేట్ పాఠశాలలతో పాటు జూనియర్, బీఈడి, డిఈడి కళాశాలలు వస్తాయన్నారు. ప్రతి పాఠశాల యజమానులు నిబంధనలు పాటించాలని, విద్యార్థులకు అసౌకర్యాలు లేకుండా చూడాలన్నారు. లేని ఎడల ఏ నిమిషమైనా ఏ పాఠశాలలో అయినా ఆకస్మిక తనిఖీలు చేస్తామని హెచ్చరించారు. ఫీజులు నియంత్రణలో ఉండాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నైపుణ్యాన్ని పెంపొందించాలని కోరారు. రాష్ట్ర బడ్జెట్ తొలి సమావేశాల్లోనే విద్యాశాఖకు సరైన గుర్తింపు ఇచ్చి నిధులను కేటాయించారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారిని శైలజ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ను కూడా విద్యాంధ్రప్రదేశ్గా చేయాలనే సంకల్పంతో ఈ రెగ్యులేటరీ యాక్ట్ తీసుకొచ్చారు. ముఖ్యంగా పాఠశాల విద్యకు రెగ్యులేషన్ అండ్ మానిటరింగ్ అంటే నియంత్రణ అండ్ పర్యవేక్షణ రెండు కూడా ఏ వస్తాయి. వీటి కింద మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని స్కూల్స్ వస్తాయి, అన్ని జూనియర్ కాలేజ్ కళాశాలలు కూడా వస్తాయి, తర్వాత బీఈడి డిఈడి కళాశాలలు కూడా వీటి కిందకే వస్తాయి. దీనికి హైకోర్టు రిటైర్డ్ జడ్జి శ్రీ రెడ్డి కాంతారావు గారు చైర్మన్గా ఉన్నారు. అట్లే మిగతా మెంబర్స్ని కూడా వేశారు, వైస్ చైర్మన్, సెక్రటరీ మెంబర్స్ అంతా వేశారు. ఒక్కొక్క కేటగిరీలో ఒకరిని నన్ను ఎమినెంట్ అకాడమిషియన్ కేటగిరీ కింద నన్ను వేశారు. నేను ఈ జిల్లా వాసి, రైల్వే కొడూరు వెంకటరెడ్డిపల్లి నా గ్రామం. నెల్లూరు యూనివర్సిటీకి మొట్టమొదటి రిజిస్టార్గా 5 ఇయర్స్ పనిచేశాను, వ్యవస్థాపక రిజిస్టార్గా 5 ఇయర్స్ పనిచేశాను నెల్లూరులో. తర్వాత ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండి అక్కడే రిటైర్డ్ అయ్యాను. సో ఈరోజు ఇక్కడ ఈ మొట్టమొదటిసారిగా కమిషన్ ఏర్పడిన తర్వాత మొన్నే చార్జ్ తీసుకున్నాము. జిల్లాల్లో తిరిగి మీ ద్వారా, మాధ్యమిక ప్రసారాల ద్వారా ప్రజలకు, ముఖ్యంగా ఈ విద్యా వ్యవస్థలో ఉన్న స్టేక్ హోల్డర్స్, విద్యా అధికారులు కానీ, తర్వాత పేరెంట్స్ కానీ, విద్యార్థులు కానీ, వీళ్ళందరికీ కూడా ఈ రెగ్యులేటరీ కమిషన్ గురించి తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ రెగ్యులేటరీ కమిషన్ పెట్టారు, దీని పవర్స్ ఏంటి, రకరకాలుగా అంటే ఎలా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు అందరికీ తెలిసిందే, ప్రైవేట్ కళాశాలలు కానీ, జూనియర్ కళాశాలలు కానీ, తర్వాత ప్రైవేట్ స్కూల్స్ కానీ విచ్చలవిడిగా ఎక్కడంటే అట్లా హద్దు లేకుండా ఉన్నాయనే ఉద్దేశంతోనే వీటిని నియంత్రించి పర్యవేక్షించి ఒక పక్క మార్గంలో ఒక సదుద్దేశంతో దీన్ని పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ కమిషన్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా దీనికి జుడిషియల్, సివిల్ కోర్టు అధికారాలు ఉంటాయి, జుడిషియల్ పవర్స్. ఈ దీనికి కూడా పదవీ కాలం 5 సంవత్సరాలు ఇచ్చారు. ఎందుకంటే మేము ఏ స్కూల్కి వెళ్ళినా, ప్రైవేట్ స్కూల్ కానీ, గవర్నమెంట్ దానికి కానీ, ఇంకోటి కానీ ఇంకోటి కూడా వెళ్ళినప్పుడు అక్కడే నోటీస్ సర్వ్ చేసి తర్వాత పిలిపించుకొని స్కూల్ను కూడా రద్దు చేసే అధికారం కూడా ఈ కమిషన్కి కట్టబెట్టారు. సో దీనికి చాలా అధికారాలు ఉన్నాయి. కాబట్టి ఈ నేను ముఖ్యంగా మొట్టమొదటిసారి ఈ జిల్లాకు వచ్చాము. ఈ జిల్లా కడప జిల్లాలో ముఖ్యంగా ప్రైవేటు సంస్థలకు అందరికీ కూడా నేను జూనియర్ కాలేజ్ కానీ, స్కూల్స్కి కానీ నా విన్నపం ఏమిటంటే, రూల్స్ ప్రకారం, రూల్స్కి అధిగమించి ఎలాంటిది చేయకుండా రూల్స్ ప్రకారం మీరు నడిపితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో సర్ప్రైజ్ విజిట్స్ ఉంటాయి. ఈ రెగ్యులేటరీ కమిషన్ చాలా అధికారాలు ఉన్నాయి వీటికి. అందుకని దయచేసి నేను మీ ద్వారా నేను విన్నవించుకుంటున్నాను. ప్రైవేట్ కాలేజీలు, ముఖ్యంగా ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, ప్రైవేట్ స్కూల్స్ కూడా వీటికి కూడా రూల్స్కి అతిక్రమించకుండా రూల్స్ ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ సర్టిఫికేట్ అని, ప్లే గ్రౌండ్ అని, ఇంకోటని, ఇవన్నీ ఎలాంటి ప్రభుత్వం ఎలా నిర్దేశించిందో వాటి ప్రకారం, రూల్స్ ప్రకారం ఇవి ఖచ్చితంగా ఉండి తీరాలి. లేకపోతే ఖచ్చితంగా మేము వాటి మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. అదొకటి. రెండోది, ఈ కమిషన్ యొక్క అనదర్ ముఖ్య బాధ్యత ఏంటంటే ఫీ రెగ్యులేషన్. ఫీ కూడా మేమే ఫిక్స్ చేస్తున్నాం. అది దానికి టైం ఫిక్స్ చేశారు, ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మమ్మల్ని ఆదేశించారు ఫీ ఫిక్సేషన్ కూడా. అది కూడా త్వరలో రాబోతుంది. ఆ ఫీజు ఫిక్సేషను ఎంత పెట్టామో దాని ప్రకారమే కలెక్ట్ చేయాలి. ఎక్కువ కలెక్ట్ చేస్తే తప్పనిసరిగా దాని మీద కూడా చర్యలు ఉంటాయి. సో ముఖ్యంగా నేను ఇంకొక మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే,
జిల్లాలో ఉన్న పేరెంట్స్ ముఖ్యంగా మీరు అవగాహన తెచ్చుకోవాలి. మీ పిల్లలను కానీ కాలేజీలో కానీ స్కూల్లో కానీ మీరు చేస్తున్నారు కాబట్టి మీ పిల్లల యొక్క బాధ్యతలు ఏమిటి, హక్కులు ఏమిటి, మేనేజ్మెంట్స్ ఎలా మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నది, ఎలాంటి వసతులు మీకు కల్పిస్తున్నది, వీటన్నిటికి కూడా పేరెంట్స్లో ఒక అవగాహన రావాలి. అప్పుడే కాలేజ్ మేనేజ్మెంట్స్ కూడా కొంచెం భయపడతారు. మీరు ఏదో పోయి డబ్బులు కట్టేసి మీ పిల్లల్ని అక్కడ చేర్చేసి వచ్చేస్తే మా బాధ్యత తీరిపోతుందనే భావన పేరెంట్స్లో ఉండకూడదు. దయచేసి నేను వారికి కూడా నేను వినియోగించుకుంటున్నాను ఈరోజు ఈ మీటింగ్ ద్వారా. కాబట్టి ఈ యొక్క రెగ్యులేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ జిల్లాలో అన్ని జిల్లాల్లో 11 జిల్లాల్లో తిరిగి ఎక్కడెక్కడ అవకతవకలు ఉన్నాయో వాటి అన్నిటి కూడా గుర్తించి ఆ అవకతవకలను సరిదిద్దే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తేవాలి. తప్పనిసరిగా వారు ఎంతో మా మీద నమ్మకంతో ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఇది ప్రాథమిక విద్య అంటే స్కూల్ విద్య అంటే చాలా ఇష్టమైన సబ్జెక్టు. ఈరోజు చూస్తున్నారు మీరు నాడు నేడు ప్రోగ్రాం కూడా స్టార్ట్ అయిపోయింది. ఒకప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి, రేపు రాబోయే రోజుల్లో స్కూల్స్ ఎలా ఉంటాయి అనేది కూడా నాడు నేడు ప్రోగ్రాం కూడా ఉంది. అది కూడా మా దీని కిందకి తీసుకొచ్చారు. తర్వాత అమ్మఒడి, అమ్మఒడికి 15,000 రూపాయలు ఇస్తున్నారు ప్రభుత్వం. ఈ అమ్మఒడికి కూడా ఎక్కడా మిస్యూజ్ కాకుండా అమ్మఒడిని కూడా మేము రెగ్యులేట్ చేయాలనుకుంటున్నాం. సో ఈ పథకాలన్నీ కూడా ఒకటి కూడా మొత్తం అంతా కూడా సక్రమంగా జరిగి సామాన్య ప్రజలకు ముఖ్యంగా పేద విద్యార్థులకు న్యాయం జరగాలి ఖచ్చితంగా. తర్వాత ప్రైవేట్ స్కూల్స్లో కూడా 25% వెనుకబడిన విద్యార్థులకు సీట్లు రిజర్వేషన్ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వటం లేదు. అది దాని మీద కూడా మేము నియంత్రించే ఆలోచన ఉంది, అది కూడా ఒకటి చూస్తున్నాము. తర్వాత ఈ హాస్టల్స్ కానీ, తర్వాత హాస్టల్స్లో ఉండే ఫెసిలిటీస్ కానీ, అటెండెన్స్ కానీ, వీటన్నిటి కూడా మేము పర్యవేక్షించదలిచాము. అలాగే దాదాపు 300,000 ఉన్నారు లెక్చరర్లు కానీ టీచర్స్ కానీ టోటల్గా. వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క సర్వీస్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, అవి కూడా మేమే చేస్తున్నాం. వాళ్ళకి ఎంత ఫేజీ పే చేస్తున్నారు, ఎంత శాలరీస్ ఇస్తున్నారు, వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, వీటన్నిటి కూడా మేము అధ్యయనం చేసి వాళ్ళకు కూడా తగిన రీతిలో, ఎందుకంటే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఒక స్కూల్కి కానీ ఒక జూనియర్ కాలేజీలో కానీ ఒక లెక్చరర్ ఉన్నాడంటే ఆ లెక్చరర్కి కరెక్ట్గా జీతం ఇస్తున్నారా లేదా, ఎన్ని గంటలు ఉపయోగించుకుంటున్నారు ఏంటి, ఇవన్నీ కూడా మేము పర్యవేక్షించదలుచుకున్నాము. అవి కూడా మా పరిధిలోకి వస్తుంది కాబట్టి వీటన్నిటిని అనుసరించి ఈ విద్యా విధానంలో ముఖ్యంగా మీకు తెలియదు కాదు, ప్రాథమిక విద్య నుంచి కన్నా ఏ విద్యార్థి కూడా సక్రమంగా రాగలిగితే ఆటోమేటిక్గా డిగ్రీ చదివినప్పుడు పీజీ చదివినప్పుడు కంప్లీట్గా సెట్ అయిపోతాడు. సో అందుకనే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ చూపిస్తున్నారు. ఏ రాష్ట్రంలో లేని బడ్జెట్ ఈరోజు స్కూల్ బడ్జెట్ మన ఆంధ్రప్రదేశ్లో శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 18,000 కోట్లు ఈరోజు స్కూల్కు ఇవ్వడం జరిగింది. ఏ రాష్ట్రంలో లేదు ఇంత స్కూల్ మీద ఇంత ఇంపార్టెంట్. విద్యా వైద్యం ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఆయన దృష్టిలో ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకు విధానంగా మేము ఖచ్చితంగా దీన్ని అమలు పరిచి ప్రభుత్వానికి అదేవిధంగా పేదలకు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఇది తప్పనిసరిగా మేము దీన్ని న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కమిషన్ ఏర్పడింది. తద్వారా అందరికీ కూడా దీనివల్ల బెనిఫిట్ జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప జిల్లా రాయచోటి పట్టణంలో దారుణం, పొలం అమ్మద్దు అన్న భార్యను కిరాతకంగా నరికి చంపిన భర్త. పురస్కారానికి ఎంపికైన ప్రొద్దుటూరుకి చెందిన భవానీ యాదవ్ కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకోనున్న భవానీ. ఇవి ప్రొడక్షన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.